నాడు ఇంటి నీ ఇంటి పక్కనే కళ్ళెదుట ఇసుక దోపిడీ, చంద్రబాబు ఇసుక ప్రజెంటేషన్పై నిప్పులు జరిగిన మంత్రి పెద్దిరెడ్డి, అభివృద్ధి సంక్షేమాన్ని పక్కదోవ పట్టించేందుకే ఆరోపణలు, ఉచిత విధానంలో నాడు ఇసుక ఎవరికి ఉచితంగా ఇచ్చావు, నాడు కరకట్టపై తవ్వుతుంటే కళ్ళు మూసుకున్నావు, ఉచితమంటూ ఊదరగొట్టిన ఎల్లో గ్యాంగ్ లూటి, అడ్డుకున్న మహిళా తహసీల్దార్ని జుట్టుపట్టి ఇచ్చేసిన చింతమనేని, మీ నిర్వాహకంతో 100 కోట్లు జరిమానా విధించిన ఎన్జీటీ, టీడీపీ పెద్దల జేబులోకి 1000 కోట్ల ఆదాయం, కొత్త పాలసీతో దందాకు తెరదించిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం, ఏ రీచ్లో అయినా పర్యావరణ అనుమతుల మేరకే తవ్వకాలు, ప్రభుత్వానికి ఏటా 765 కోట్ల ఆదాయం, కొరత లేకుండా సరఫరా అంటూ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు.